ప్రభుత్వం బియ్యం తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తామంటూ ఆ అంశం ఒకటి ప్రధానంగా కనపడుతుంది. అంతపాటు వైసీపీలో మంత్రివర్గ మార్పుల తర్వాత ఏ స్థాయిలో మంత్రి పదవులు కోల్పోయిన వాళ్ళు స్పందిస్తున్నారో చూస్తున్నాం. నెల్లూరులో చూసాం అనిల్ కుమార్ యాదవ్ మంత్రికి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా ఇక్కడ కట్టడానికి వెళ్ళలేదు, ఇది నారాజ్యం అంటూ అన్ని కూడా పీకి పడేయించినటువంటి పరిస్థితి తెలుసు మనకి. అక్కడ ఇంటర్నల్గా గతంలో ఉన్నటువంటి వర్గ రాజకీయాలు ఇప్పుడు కొత్త రూపు తీసుకొని అక్కడ వెళ్తున్న పరిస్థితి. మరి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంతంగా మంత్రి అయ్యారా, మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, మరి మంత్రి పదవి నన్ను ఎందుకు పీకేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ఆగ్రహంతో ఈ పని అంతా అనిల్ చేస్తున్నాడా? అట్లనే బాలేని శ్రీనివాసరెడ్డి, ఆయన దగ్గర బంధువు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఆదిమూలపు సురేష్ని కొనసాగిస్తూ ఆయన తీసేశారు. కొత్త మంత్రి అంటే కొత్తగా మళ్ళీ మంత్రి అయినటువంటి ఆయనకు పెద్ద ఘన స్వాగతాలు ఏమి లేవు, ఆయన మామూలుగా తిరుగుతున్నారు. కానీ తీసేసిన మంత్రి మాత్రం భారీ ఎత్తున 1000 కార్లతో ర్యాలీలు చేసి బల ప్రదర్శన చేశారు. అంటే నన్ను నువ్వు తీసేసినా కూడా నా స్థాయి ఏందో చూసుకో, నా బలం చూసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సందేశం సంకేతం ఇచ్చినట్టు అనుకోవచ్చా? అట్లనే గొల్లబాబురావు గారు ఆయన 2-3 రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నాం, సరే హింసావాదిగా మారుతాననే దాని మీద ఆయన ఏదో నిన్న క్లారిటీ ఇచ్చారు, దాన్ని పక్కన పెడితే దెబ్బకు దెబ్బ తీస్తానంటూ ఆయన చేస్తున్నటువంటి సీరియస్ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీలో ప్రధానమైనటువంటి భూమికలు పోషిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు రాష్ట్రం మొత్తాన్ని ఈ 4 రెడ్లకి పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పుల్లో విజయసాయి రెడ్డికి ఝలక్ అంటూ ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. విశాఖ నుంచి తప్పించేశారు విజయసాయి రెడ్డిని, అక్కడి నుంచి అక్కడ వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పచెంపారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలతో పాటు ఇతర అంశాల మీద మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, కందారం మురళి గారు సిపిఎం